సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామానికి చెందిన తోట వీరయ్యనే రైతు అనారోగ్యంతో మృతి చెందడంతో ఏఎంసీ చైర్మన్ మాదాస్ అన్నపూర్ణ రైతు బీమా పథకం కింద 5 లక్షల చెక్కును రైతు కుటుంబానికి అందజేసి వారిని పరామర్శించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో పట్టుకున్న పశువులను వెంటనే గోశాలకు పంపాలంటూ బీజేపీ రాష్ట్ర నాయకులు ఓర్సు వేలంగిరాజు రోడ్డుపై బయటించి నిరసన తెలిపారు. కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఈరోజు రామాపురం క్రాస్ రోడ్ వద్ద సుమారు 9 గంటల సమయంలో పశువులను అక్రమంగా తరలిస్తున్నారన్న యొక్క సమాచారం మేరకు అక్కడ బక్రీద్ సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ సిబ్బంది ఆపి తనిఖీ చేయగా ఒక కంటైనర్లో సుమారు 63 మగ పశువులు ఎటువంటి అనుమతి లేకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి హైదరాబాద్కు తరలించడం జరుగుతుంది. దాంట్లో ఎటువంటి నిబంధనలు పాటించకుండా ఇవన్నీ క్లోజ్డ్ కంటైనర్లు తీసుకెళ్తూ వాటిని హింసించే విధంగా ప్రవర్తిస్తున్నందుకు గాను అటుని పట్టుబడి చేసి ఆ వ్యాపారం చేస్తున్న అబ్దుల్ సమయ్ అనే హైదరాబాద్ చెందిన వ్యక్తి పైన మరియు ఆ యొక్క లారీ డ్రైవర్ పైన ఓనర్ పైన దాంట్లో ఉన్న మరో వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఇట్టి పశువులని గోశాలకు తరలించడం జరుగుతుంది. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణలో గోవులకు రక్షణ లేకుండా పోయింది. అనేక రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా గోవులు వందల సంఖ్యల్లో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నదా? ఏం చేస్తున్నది? గోవద్ద చేయకూడదని మీకు తెలియదా? గోవులు రక్షించాలని తెలియదా? గోమాతను పూజించాలని తెలియదా? ఈ వంతున ఈరోజు కోదాడలో 103 గోవులని మన రాష్ట్రమైన రాష్ట్ర నడిబొట్టైన హైదరాబాద్కు తీసుకెళ్తుంటే కనీసం నిద్రావస్థలో ఉన్నది. 103 గోవులని పట్టుకున్నారు. పొద్దు నుంచి వారికి నీడిలో వాటికి నీరు లేవు, నిప్పులు లేవు. ఈ వంతున కొన్ని వందల గోవులు ఉన్నాయి. అనేక గోవులు ఆల్రెడీ మరణం చెంది ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఈ గోవులను గోశాలకు పంపించి రాష్ట్రంలోకి ఎక్కడ కూడా గోవధ జరగకుండా చూడవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిద్రావస్థలో ఉన్నదో నిద్రావస్థ నుంచి బయటకు వచ్చి గోవులను రక్షించాలని కోరుతున్నాము. భారత్ మాతా కీ. ఇంటర్నేషనల్ జస్టిస్ డే సందర్భంగా గోదావరి అర్బన్ బ్యాంక్ సిద్దిపేట వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రిటైర్డ్ జడ్జ్ కాజు హుబేది, అలీ సబేరి, వైస్ ప్రెసిడెంట్ శ్రీకర్ రెడ్డి హాజరయ్యారు. కృషి ఏదైతే బ్యాంక్ సేవలు కూడా
చట్టపరంగా ఏలాంటి శశబిషమం లేకుండా బ్యాంకు అభివృద్ధి చెంది చట్టపరమైనటువంటి ఎలాంటి అంశాలు ముందు ముందు క్రియేట్ కాకుండా ఈ యొక్క బ్యాంకు ఉన్నతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ప్రగతి పథంలో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ పిలిచినటువంటి బ్యాంక్ మేనేజర్ గారు బాగా అభివృద్ధి చెందని చెప్పి మహబూబాబాద్ జిల్లా కేసముద్ర మండలం బేరివాడ గ్రామానికి చెందిన భానుతు రమేష్, సురేష్, నరేష్, అనిత సరితలకు చెందిన పట్టా భూమిలోని బావిని ఆధునీకరణ పనులను ఆపాలంటూ మత్స్య సొసైటీ పేరుతో గ్రామాధ్యక్షుడు మల్లేష్ అడ్డుపడుతున్నారు. సొసైటీ పేరుతో తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అది ఇంకొక 5 సంవత్సరాల ముందు ప్లస్ మళ్ళీ 5 సంవత్సరాల ముందు అవి రెండు ఒకసారి తీసుకున్నాడు అవతల ఇస్తుంది. ఇప్పుడు ఇది కూడా మొన్న అయితే కూలీ 2 సంవత్సరాలు అవుతుంది. ఇది కూలీ ఈ 6 నెలల ముందే వాళ్ళు పూటికే తీసుకుంటా అంటే ఆపిరు. అప్పుడు మళ్ళా వాళ్ళు పైసలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ముద్రాశల్లో ఒక్కసారి తీసుకోమన్నారు సార్, ఇంకోసారి డబ్బులు ఇవ్వమంటారు, ఒకసారి ఆపుతారు, ఒక రోజు పని చేస్తారు, ఒక రోజు బంద్ చేస్తారు. ఊకే ఇదే 6 నెలల అది బావి గతం 9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి కాదు అది ఓడల ప్రాబ్లం లో కూలీ అది అలా బొంద లెక్క కనబడుతుంది కాబట్టి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు సార్ వాళ్ళు. వాళ్ళ బావులోకి ఇబ్బంది అయిద్దని. ఈ బావి ఎన్ని సంవత్సరాల కిందది? 10 సంవత్సరాలు. చెరుసిగంలో పట్టా భూమి కాబట్టి మా బావి మాకు 10-16 ఎకరాలు ఉంది. మాది ఇక్కడ 16 ఎకరాలు పారతలేదని ఇక్కడ మేము కొత్తగా బావి తీసినాం. అప్పుడు మమ్మల్ని ఏం అబ్జెక్షన్, ముదిరాజు వాళ్ళు కూడా ఏమనలేదు. అప్పుడు తీసుకోమంటే సరే తీసుకున్నాం. 6 నెలల క్రితం ఇది కూలింది. కూలినప్పుడు మేము కూలినది మా బావి కూలింది, మేము మంచి చేసుకోవద్దా, ఇల్లు కూలింది మళ్ళీ ఇల్లు కట్టుకోవద్దా, అందుకని మా బావి మేము అప్పుడు అంతకుముందు ఒక పుట్టిక తీసినప్పుడు 3 లక్షలు దాకా అయినాయి. ఇప్పుడు మళ్ళీ 6 లక్షల దాకా 5 లక్షల దాకా అంటే సర్పంచ్ వాళ్ళ దాంట్లో సర్పంచ్ ఉన్నారంట ముదిరాజులో ముత్యాసంలో. వాళ్ళంతా ముందు మాకు డబ్బులు అడిగింది, వాళ్ళకు కూడా ఇచ్చాము. ఫస్ట్ 5,000 ఇచ్చాం, మళ్ళీ మళ్ళీ 30,000 ఇచ్చాం. వీళ్ళని మీటర్ దగ్గర వీళ్ళను వాళ్ళను ఎమ్మెల్యే దగ్గర పోయినాం. ఎమ్మెల్యే కూడా పోసుకోమన్నాడు. ఎంఆర్ఓ మేడం దగ్గర పోయినాం, మేడం కూడా వచ్చింది. మేడం వచ్చి చూసుకొని పోయింది, సరే ఇది పాత బాయ కదా పోసుకోమని అన్నాడు. సరే మేము పోసుకున్నాం, మా మెటీరియల్ తెచ్చుకొని మేము పోసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఆఫ్ చేసిరు. నిన్న డివో ఏడి వచ్చి మిమ్మల్ని ఆపేయాలన్నారు. మళ్ళీ మా దగ్గర డబ్బులు అడుగుతున్నారు వాళ్ళు. అంతకుముందు పక్కన 3 బావిలు ఉన్నాయి, అవి లొంతులో ఉండే. అప్పుడు వాళ్ళు మట్టి పోసుకొని పై చేసుకున్నారు. ఇప్పుడు మా బావి మేము చేసుకోవద్దాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో నాసిరకం పనులతో చెక్ డ్యాం నిర్మించిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ శివసేన పార్టీ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి డిమాండ్ చేశారు. పొట్టపల్లి గ్రామంలో గత సంవత్సరం క్రితం చెక్ డ్యామ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. 6 నెలలు గడవకముందే గత సంవత్సరమే వర్షం వస్తే నీళ్ళు వచ్చిన తర్వాత చెల్లమచ్చ నుంచి నీళ్ళు వచ్చిన వెంటనే దానికి కూలిపోయి ఇప్పటి దాదాపు సంవత్సరం గడుస్తుంది. ఇప్పటివరకు పరిచలేదు. లక్షల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేస్తే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా నాణ్యత లేని పనులు చేసి మొత్తం చెక్ డ్యాము సగంవరం కూలిపోయింది. ఇప్పటివరకు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. ఈ ప్రాంత రైతులకు మేలు చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా పట్టించిన పరిస్థితి లేదు.
ఈ చెక్ డ్యామ్ నిర్మాణంలో చేపట్టిన కాంట్రాక్టర్పై వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి శివసేన పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత రైతుల కోసం ఏదైతే చెక్ డ్యామ్ ఏర్పాటు చేసినో వెంటనే పూర్తిగా నిర్మాణం చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాం. లేని పక్షంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.